బుల్లితెర మీద సుడిగారి సుధీర్ రష్మి గారు ఇద్దరు కలవాలని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అయితే కోరుకుంటూనే ఉంటారు సో అలాంటి సందర్భంలో సుధీర్ రష్మి గారు ఏ చిన్న పని చేసినా కానీ సో దాని గురించి సోషల్ మీడియాలో రచ్చరచ్చ మొదలవుతూనే ఉంటుందండి సో బేసిక్గా సుధీర్ రష్మిలు కలుస్తారా కలవరా అనేది ఆ విధి విధాతకే తెలియాలండి సో బేసిక్గా వాళ్ళిద్దరు కలవాలని కొన్ని కోట్ల మంది ప్రజలైతే ఎదురు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇద్దరు సెలబ్రిటీస్ కలిస్తే ఆ ఆనందం వేరే ఉంటుందండి సో అందులోనూ బుల్లితెర మీద ఒక జంట పది సంవత్సరాల వరకు కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా కలవాలని చెప్పేసి ఆడియన్స్ అంతా కూడా కోరుకుంటూనే ఉంటారు ఆడియన్స్ మాత్రమే కాదండి అందులో ఉన్న సెలబ్రిటీస్ అయితే కూడా అయితే కోరుకుంటూనే ఉంటారు సో ఇలాంటి సందర్భంలోనే ఈ రోజు మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో దానికి సంబంధించి రష్మీ గారు అయితే సుధీరన్న కోసం వరలక్ష్మి వ్రతం చేసినట్టు కూడా అయితే కొన్ని పిక్స్ అయితే బయటికి రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి అసలు కారణం ఏంటి అంటే సుధీరన్న మీద ప్రేమతో సుధీర్ సుధీరన్న తన సొంతం కావాలని చెప్పేసి ఇక్కడ రష్మీ గారు వరలక్ష్మి వ్రతం కూడా చేశారు అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అయితే భావిస్తున్నారు అనమాట సో ఇదంతా కూడా ఫ్యాన్ మేడ్ అయినప్పటికీ కూడా సుధీర్ రశ్మి కలవాలని చెప్పేసి ఇటువంటి ఒక రకమైన చోద్యాన్ని అయితే చేస్తున్నాం సో బేసిక్గా ఏదేమైనప్పటికీ ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో రష్మి గారు సుధీర్ అని ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఒక వ్రతం చేస్తున్నప్పటికీ కూడా సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే సీన్ అయితే కనిపిస్తుంది అనమాట సో వాళ్ళిద్దరూ నిజంగానే చేస్తే మరింత కలర్ఫుల్గా ఉండేది సో కాకపోతే వాళ్ళిద్దరు కలవాలనే ఇటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్ సో తొందరలోనే సుధీర్ రష్మిని కూడా కలవాలని చెప్పేసి కోరుకుందాం సో ఎందుకంటే చాలామంది అనుకుంటారు సుధీర్ రష్మిల గురించి రకరకాలుగా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటూనే ఉంటారు సో ఎన్ని రకాలుగా చెప్పినా సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా కలవాలని చెప్పేసే కదా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకునేది సో ఇది ఒకటి అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను సో ఏదేమైనప్పటికీ తొందరలోనే సుధీరశ్మిలు కలవని చెప్పేసి కోరుకుందాం జై హింద్